2 వీక్స్ ముందు బ్రిటన్లో కరోనా వైరస్ మ్యుటేషన్ చెంది మునపటి కన్నా 70% అధికంగా వ్యాప్తి చెందుతుంది అని న్యూస్ వచ్చింది. అసలు ఈ మ్యుటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ న్యూ స్ట్రెయిన్ కేసులు ఇండియాలో కూడా ఉన్నాయి. వీటి ఎఫెక్ట్ ఇండియాలో ఎలా ఉంది? వ్యాక్సిన్ వీటికి పనిచేస్తుందా లేదా? అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? కొత్తగా ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా వచ్చింది. దీని యొక్క ఎఫెక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది? ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాలు నందం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి. ఇక మనం లేచకుండా వీడియోలోకి వెళ్దాం. బ్రిటన్లో కరోనా వైరస్ మ్యుటేషన్ చెంది మునపటి కన్నా 70% ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని న్యూస్ వచ్చింది. ఇది నిజంగానే అంత ప్రమాదకరమా? అసలు మ్యుటేషన్ అంటే ఏంటి? మ్యుటేషన్ అంటే ఏంటో తెలియాలంటే ముందు కరోనా వైరస్ యొక్క ఫుల్ స్ట్రక్చర్ మనకు తెలియాలి. కరోనా వైరస్ యొక్క ఔటర్ సర్ఫేస్ మీద కొమ్ములు వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి యాక్చువల్లీ ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటాయి. అందుకని వీటిని ప్రోటీన్ స్పైక్స్ ఆర్ యాంటీబాడీస్ అంటారు. ఈ స్పైక్స్ అన్నీ కూడా ఒక షెల్ మీద అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆ షెల్ లోపల ఆర్ఎన్ఏ ఉంటుంది. ఎలా అయితే హ్యూమన్ బాడీ సెల్స్లో డిఎన్ఏ ఉంటుందో ఇక్కడ వాటికి ఆర్ఎన్ఏ ఉంటుంది. కొన్ని వేరే రకాలైన వైరస్లకి డిఎన్ఏ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ కరోనా వైరస్కి మాత్రం ఆర్ఎన్ఏ ఉంది. డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఈ రెండింటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఒకటే, ఆ జీవి యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఒక సీక్వెన్స్లో స్టోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బాడీ డిఎన్ఏలో ఒక మనిషి యొక్క హైట్ ఎంత ఉండాలి, హెయిర్ ఎంతవరకు గ్రో అవ్వాలి, స్కిన్ టోన్ కలర్ అండ్ ఎవ్రీ సెల్ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ కూడా జెనెటిక్ కోడ్స్ రూపంలో స్టోర్ చేయబడి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే డిఎన్ఏని హ్యూమన్ బాడీ యొక్క బ్లూ ప్రింట్ అని చెప్పవచ్చు. ఈ బ్లూ ప్రింట్ ప్రకారమే హ్యూమన్ బాడీ మొత్తం బిల్డ్ అవుతుంది. ఇదే విధంగా కరోనా వైరస్ యొక్క ఆర్ఎన్ఏలో కూడా జెనెటిక్ కోడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయబడి ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే ఆ వైరస్ యొక్క సైజు, షేపు అండ్ స్పైక్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ హ్యూమన్ బాడీలో ఏ పార్ట్స్ని ఎఫెక్ట్ చెయ్యాలి ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ గనక ఇంటర్చేంజ్ అయితే ఆ వైరస్ యొక్క లక్షణాలు కూడా మారిపోతాయి. దీనినే మ్యుటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10-డిజిట్ ఫోన్ నెంబర్ని తీసుకోండి, అందులో లాస్ట్ 2 డిజిట్స్ని ఇంటర్చేంజ్ చెయ్యండి. ఇప్పుడు పాత నంబర్లో 10 డిజిట్స్ ఉన్నాయి, కొత్త నంబర్లో కూడా 10 డిజిట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సీక్వెన్స్ మారడం వల్ల ఫోన్ నెంబర్ మారిపోయింది. అలాగే జెనెటిక్ కోడ్ యొక్క సీక్వెన్స్ మారడం వల్ల వైరస్ యొక్క లక్షణాలు కూడా మారిపోతాయి. దీనినే మ్యుటేషన్ అంటారు. సరే, మీకు ఇప్పుడు మ్యుటేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా? ఇప్పుడు కరోనా వైరస్ ఎలా మ్యూటేట్ అవుతుందో చూద్దాం. ఏదైనా ఒక అవుట్సైడ్ సోర్స్ నుండి కరోనా వైరస్ హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది లోవర్ ఎయిర్వేస్లో ఉన్న ACE2 రిసెప్టర్స్కి తన స్పైక్ ప్రోటీన్ సహాయంతో అటాచ్ అవుతుంది. ఈ ACE2 రిసెప్టర్స్ మన బాడీలో ఉన్న ఎవ్రీ సెల్స్ మీద ఉంటాయి, కానీ లోవర్ ఎయిర్వేస్లో ఇవి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకనే ఈ కరోనా వైరస్ ఎక్కువగా లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపించి న్యూమోనియా లాంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. హ్యూమన్ బాడీ సెల్స్ మీద ఉండే ACE2 రిసెప్టర్స్లోకి కరోనా వైరస్ దాని యొక్క స్పైక్ ప్రోటీన్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఎలా అయితే ఒక లాక్లోకి కీ ఇన్సర్ట్ చేస్తుందో అలా అన్నమాట. ఇలా ఆ వైరస్ హ్యూమన్ బాడీ సెల్స్ని ఓపెన్ చేసి దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని హ్యూమన్ బాడీ సెల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా జెనెటిక్ మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల హ్యూమన్ బాడీ సెల్ బాడీ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం మానేసి వైరస్లను ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడతాయి. ఇలా ప్రొడ్యూస్ అయిన కోట్లాది వైరస్లు హ్యూమన్ బాడీ సెల్ని బద్దలు కొట్టుకుని బయటికి వచ్చి మిగిలిన సెల్స్ను కూడా ఇన్ఫెక్ట్ చేయడం మొదలు పెడతాయి. ఇలా కరోనా వైరస్ హ్యూమన్ బాడీ సెల్స్ని డ్యామేజ్ చేసి దాని యొక్క సంఖ్యని అధికంగా పెంచుకుంటుంది. సరే, ఇప్పుడు ఈ మ్యూటేషన్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. కరోనా వైరస్ హ్యూమన్ బాడీ సెల్స్ని హైజాక్ చేసి దాని యొక్క కాపీస్ని ప్రింట్ చేసేటప్పుడు, అంటే దాని యొక్క సంఖ్యను పెంచుకునేటప్పుడు ఒక్కొక్కసారి దాని జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ని తప్పుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ దీనిని కరెక్ట్ చేసుకునే కెపాసిటీ కరోనా వైరస్కి లేదు, ఎందుకంటే ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి. డిఎన్ఏ వైరస్లతో పోలిస్తే ఆర్ఎన్ఏ వైరస్లకి కొంచెం స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. అందుకనే అవి దాని జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ని తప్పుగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన టైం బాగోక ఈ కరోనా వైరస్ కూడా ఒక ఆర్ఎన్ఏ వైరసే. డిఎన్ఏ వైరస్ల విషయానికి వస్తే అవి తమ జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ని కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఒకవేళ తప్పుగా కనుక ట్రాన్స్ఫర్ చేస్తే హ్యూమన్ బాడీ సెల్సే వాటిని కరెక్ట్ చేస్తాయంట.
అందుకనే డిఎన్ఏ వైరస్లతో పోలిస్తే ఆర్ఎన్ఏ వైరస్లు చాలా ర్యాపిడ్గా మ్యూటేట్ చెందుతాయి. ఈ రకమైన మ్యూటేషన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. ఒకవేళ వైరస్ డిఫరెంట్ హోస్ట్ సెల్స్ నుండి కనుక మ్యూటేట్ అవితే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ మొదట గబ్బిలాల నుండి పాంగోలిన్ అనే జీవులకు వ్యాపించి అక్కడే మ్యూటేషన్ చెంది మనుషులకు వ్యాపించింది అని చెబుతున్నారు. ఈ రకంగా వైరస్ డిఫరెంట్ యానిమల్స్లోకి జంప్ చేసినప్పుడు మ్యూటేషన్ జరుగుతుంది. ఈ రకమైన మ్యూటేషన్ని యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు. వైరస్లు మ్యూటేట్ అవ్వడం అనేది చాలా సాధారణమైన విషయం. కరోనా వైరస్లో ఇప్పటికే 4,000 మ్యూటేషన్స్ను గుర్తించారు. మరి బ్రిటన్లో మ్యూటేట్ అయిన ఆ వైరస్కి ప్రపంచమంతా ఎందుకు భయపడుతుందో చూద్దాం. కరోనా వైరస్ని ఒక మహమ్మారిగా మార్చింది దాని యొక్క స్పైక్ ప్రోటీన్. దీని సహాయంతోనే ఇది హ్యూమన్ బాడీ సెల్స్కి అటాచ్ అవుతుంది. జరిగిన 4,000 మ్యూటేషన్స్లో ఈ స్పైక్ ప్రోటీన్లో ఎలాంటి మార్పులు పెద్దగా కనపడలేదు. కానీ బ్రిటన్లో మ్యూటేట్ అయిన ఈ వైరస్కి స్పైక్ ప్రోటీన్ స్ట్రక్చర్లో కొంచెం డిఫరెన్స్ వచ్చిందంట. ఈ డిఫరెన్స్ వల్ల ఇది హ్యూమన్ బాడీ సెల్స్కి మరింత ఎక్కువగా అటాచ్ అవ్వగలుగుతుంది. అంటే దాని యొక్క ఇన్ఫెక్షన్ రేట్ కూడా పెరిగింది. సరే, ఇప్పుడు కరోనా వైరస్కి చాలా రకాలైన వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ ఇవి కొత్త రకం వైరస్కి పనిచేస్తాయా లేదా అనే అపోహలు చాలామందికి ఉన్నాయి. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. ముందు వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సింపుల్గా చెప్తాను, వినండి. కరోనా వైరస్ హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన ఇమ్యూనో సిస్టమ్ ఆ వైరస్ యొక్క ఆర్ఎన్ఏని స్కాన్ చేసి స్టోర్ చేస్తుంది. దీనితో ఆ వైరస్ యొక్క ఫుల్ స్ట్రక్చర్ మన ఇమ్యూనో సిస్టమ్కి అర్థమవుతుంది. దానిని ఎదుర్కోవడానికి టీ సెల్స్ను ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. టీ సెల్స్ అంటే ఏమీ లేదు, కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్కి ఆపోజిట్లో ఉండే క్యాప్స్ వంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది. వీటినే టీ సెల్స్ అంటారు. నేను ముందుగా చెప్పినట్టు ఈ కరోనా వైరస్ దాని యొక్క స్పైక్ ప్రోటీన్ సహాయంతోనే హ్యూమన్ బాడీ సెల్స్లోకి ఎంటర్ అవ్వగలుగుతుంది. కానీ ఇలా ఎంటర్ అవ్వకుండా ఈ టీ సెల్స్ వచ్చి స్పైక్ ప్రోటీన్కి అటాచ్ అవుతుంది. దీనితో ఇది హ్యూమన్ బాడీ సెల్స్లోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకోగలుగుతుంది. దీనివల్ల వైరస్ దాని యొక్క సంఖ్యను పెంచుకోలేదు. వైరస్ల సంఖ్య తగ్గడంతో మిగిలిన వైరస్లను మన ఇమ్యూనో సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఈ విధంగా మన హ్యూమన్ బాడీ ఎలాంటి మెడిసిన్ లేకపోయినా కరోనా వైరస్ను జయించగలదు. కానీ ఈ ప్రాసెస్ అంతా నేచురల్గా జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలోనే ఇమ్యూనో సిస్టమ్ వీక్గా ఉన్నవాళ్ళు, అంటే ముసలి వాళ్ళు, అదర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు లైక్ బీపీ, షుగర్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రమాదం. సో ఈ నేచురల్ ప్రాసెస్ మొత్తాన్ని స్పీడప్ చేయడానికి వ్యాక్సిన్ ఉపయోగిస్తారు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, వ్యాక్సిన్లో కరోనా వైరస్ను చంపడానికి ఎలాంటి మెడిసిన్ ఉండదు. కానీ అందులో కరోనా వైరస్ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మన ఇమ్యూనో సిస్టమ్ను ట్రిగర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే కరోనా వైరస్ వ్యాక్సిన్లో కరోనా వైరస్నే వీక్ ఫామ్లో, అంటే అది హ్యూమన్ బాడీలోకి వెళ్ళినా ఎలాంటి హాని చెయ్యని విధంగా తయారు చేసి ఇంజెక్ట్ చేస్తారు. దీనితో మన ఇమ్యూనో సిస్టమ్ రెస్పాండ్ అయ్యి ఆ కరోనా వైరస్ని స్కాన్ చేసి దాన్ని ఎదుర్కోవడానికి కోట్లాది టీ సెల్స్ని రెడీ చేస్తుంది. కానీ ఎంటర్ అయిన వైరస్ వీక్ ఫామ్లో ఉండడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి హాని జరగదు. కానీ వ్యాక్సిన్ వల్ల ప్రొడ్యూస్ అయిన కోట్లాది టీ సెల్స్ మన బ్లడ్లో కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా కరోనా వైరస్ గనక హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయితే ఆల్రెడీ టీ సెల్స్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి, కాబట్టి వాటిని అటాక్ చేసి మనల్ని కాపాడతాయి. ఈ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తుంది. కానీ కొత్తగా మ్యూటేట్ అయిన వైరస్లో స్పైక్ ప్రోటీన్లో చేంజ్ ఉండడం వల్ల పాత స్పైక్ ప్రోటీన్ ఆధారంగా తయారు చేసిన పాత వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్కి పనిచేస్తుందా లేదా అనే అపోహలున్నాయి. కానీ వ్యాక్సిన్ని వైరస్ యొక్క వివిధ భాగాలను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. కొత్తగా మ్యూటేట్ అయిన వైరస్లో స్పైక్ ప్రోటీన్లో 3 వంతుల్లో 1 వంతు మాత్రమే చేంజ్ వచ్చిందని, కాబట్టి ఈ కొత్త వైరస్కి కూడా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన ఇండియాలో కూడా 2 వ్యాక్సిన్స్కి అప్రూవల్ వచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కోవిషీల్డ్ అండ్ భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్. అండ్ ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. అండ్ మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మళ్ళీ లాక్డౌన్ ఉండదు. ఈ అప్డేట్ కోసమే 2 వీక్స్ ముందే ఎడిట్ చేసిన వీడియోని అప్లోడ్ చేయకుండా ఇప్పుడు దాకా వెయిట్ చేశాను. యాక్చువల్లీ లాక్డౌన్ ఎప్పుడు ఉంటుంది? కేసెస్ ఎక్కువగా పెరుగుతున్న టైంలో. టోటల్ ఇండియాలో న్యూ స్ట్రెయిన్ కరోనా వైరస్ యొక్క కేసులు 82. జనవరి 8న గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన రిపోర్ట్ ఇది. కానీ అన్అఫీషియల్గా ఇంకా చాలా ఉండవచ్చు, ఎందుకంటే యూకేలో ఈ న్యూ స్ట్రెయిన్ వైరస్ను కనుగొన్నది సెప్టెంబర్లో.
కానీ ఇండియా టు యూకే ఫ్లైట్స్ మాత్రం బ్యాన్ చేసింది డిసెంబర్ 31. సో ఈ 3 మంత్స్ గ్యాప్లో చాలామంది యూకే నుండి ఇండియాకి వచ్చే ఉంటారు, కానీ కేసెస్ మాత్రం ఈ 3 మంత్స్ గ్యాప్లో మరీ అంతగా ఏమీ పెరగలేదు. కానీ మీడియా మాత్రం ఈ న్యూస్ని బాగా హైలైట్ చేసి జనాలను భయపెట్టింది అని చెప్పవచ్చు. బట్ ఎవరో కంగారు పడకండి, ఎందుకంటే వ్యాక్సిన్ కొత్త వైరస్ కూడా పనిచేస్తుంది. ఇదంతా బాగానే ఉంది అనుకునే టైంలో మళ్ళీ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది, అదే బర్డ్ ఫ్లూ. ఇప్పటికే ఇండియాలో 7 రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ వల్ల చాలా రకాలైన పక్షులు చనిపోయాయి. సో ఈ బర్డ్ ఫ్లూ పోయే వరకు చికెన్ తినకపోవడం బెటర్. ఇది ఈ వేల్టి వీడియో. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు బాలునందం యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.